ఇక తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్పల్లి కిడ్నాప్ కేసులో పోలీసులు ముందు మాజీ మంత్రి అఖిల ప్రియ సంచలన విషయం తెలిపినట్లు తెలుస్తోంది ఇక అక్షయ్ సినిమా స్పెషల్ 26 మూవీ చూసి కిడ్నాప్ ప్లాన్ చేసినట్లు చెప్పారు భార్గవ సోదరుడు చంద్రహాస్ గ్యాంగ్కు మూవీ చూపించినట్లు తెలిపారు ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కోసం కిడ్నాపర్లకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాను అఖిల ప్రియ ఆమె గ్యాంగ్ రిఫర్ చేసినట్లు సమాచారం నిందితుల్లో ఒకరైన భార్గవ రామ్ సోదరుడు చంద్రహాస్ ఈ విషయంలో కిడ్నాపర్లకు ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది ఆ సినిమాలో సన్నివేశాలను చూపించి అలాగే నటించాల్సిందిగా కిడ్నాపర్లకు చంద్రహాస్ సూచించినట్లు తెలుస్తోంది యూసఫ్ గూడాలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్ కిడ్నాపర్లకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం అఖిల ప్రియ ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది ఇక రెండో రోజు పోలీస్ కస్టడీలో ఇలాంటి కీలక విషయాలు బయటపెట్టింది అఖిల ప్రియ నిన్న ఉదయం 10 గంటలకు అంటే 10 గంటల నుంచి 5 గంటల వరకు అంటే దాదాపు 8 గంటల పాటు సాగిన అఖిల ప్రియ అంటే అఖిల ప్రియను ప్రశ్నించిన పోలీసులు ప్రధానంగా కిడ్నాపర్లతో మాట్లాడిన కాల్ డేటాతో పాటు సెల్ టవర్ లొకేషన్కు సంబంధించిన ఆధారాల గురించి ప్రశ్నించారు అయితే సమాధానం చెప్పకుండా కొన్ని గుర్తులేదని మరికొన్ని దాటవేసినట్టు తెలుస్తోంది మరోవైపు ఆమె భర్త భార్గవ రామ్ ఎక్కడ ఉన్నాడన్నది ఆరా తీశారు అలాగే ఏటు సుబ్బారెడ్డికి ఈ కేసుకి ఉన్న సంబంధంపై కూడా ప్రశ్నించారు అయితే చాలా ప్రశ్నలకు మౌనమే ఆమె సమాధానమైంది ఈ కేసులో ఏటుగా ఏవి సుబ్బారెడ్డిని ఏత్రిగా అఖిల ప్రియ భర్త భార్గవ రామ్ను చేర్చారు భార్గవ రామ్ పోలీసులకు దొరికితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇక ఏవన్ అఖిల ప్రియను ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని డీసీపీ వెల్లడించారు నిందితుల సెల్ టవర్ లొకేషన్ కాల్ డేటా తదితర వివరాలపై పోలీసులు అఖిల ప్రియను ప్రశ్నించినట్టు తెలుస్తోంది ఇందులో కొన్నిటికి మాత్రమే సమాధానం ఇచ్చిన అఖిల ప్రియ మిగతా వాటికి సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న భార్గవ రామ్ గుంటూరు శ్రీనుల ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు ప్రస్తుతం ఈ ఇద్దరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు ఈ కేసులో ఇప్పటికే నలుగురిని అదుపులోకి తీసుకోగా మిగిలిన వారికి బెజవాడ గోవా వెళ్లి పట్టుకున్నారు ఇటు భార్గవ్ గుంటూరు శ్రీనివాస్తో పాటు మరికొందరి కోసం వేట సాగుతోంది ఈ కేసులో అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాతరెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించారు అతడి కారు డ్రైవర్ను అరెస్ట్ చేశారు ఇక ఇవాల్టి పోలీస్ విచారణ కీలకం కానుంది ఎంక్వైరీ తర్వాత రేపు మధ్యాహ్నం తిరిగి ఆమెను చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు